పెద్దారికుంట పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతారని సర్పంచ్ భాస్కర్ తెలిపారు. చిత్తూరు జిల్లా పెదపంజని మండలం పెద్దారికుంట పంచాయతీలో వైసీపీ బలపరిచిన అభ్యర్థి భాస్కర్ సర్పంచ్ గా గెలుపొందారు. ఈ సందర్భంగా సర్పంచ్ భాస్కర్ మాట్లాడుతూ పెద్దారికుంట పంచాయతీకి సర్పంచ్ గా తనను ప్రజలు ఓట్లు వేసి గెలిపించినందుకు పంచాయతీ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. పంచాయతీలో త్రాగునీరు డ్రైనేజీ రోడ్ల నిర్మాణం చేపట్టి ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానన్నారు. జగనన్న సంక్షేమ పథకాలు పంచాయతీలోని అందరికీ చేరేటట్లు ముందుండి ఇంటింటికి చేరవేస్తాను. పంచాయతీలో ప్రజా సమస్యలు తీర్చడానికి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ సర్పంచ్ గా భాస్కర్ ను గెలిపించుకున్నామన్నారు. పంచాయతీలో ప్రజా సమస్యలు పలు అభివృద్ధి కార్యక్రమాలను సర్పంచ్ భాస్కర్ ద్వారా చేపట్టి పంచాయతీని అభివృద్ధి చేస్తామన్నారు. సర్పంచ్ గా భాస్కర్ ఎన్నుకున్నాము. ఆ ఎన్నుకున్న వ్యక్తి మాకు అన్ని గ్రానేది కావాలి కానీ మాకు హాస్పిటల్ కానీ మాకు ఏది సౌకర్యం కావాలన్నా కూడా ఆయన చేస్తాడని ఎన్నుకున్నాము. ఆ మంచి చేయాలని మీరు కూడా మాకు కొంచెం సహకరించాలని ఉండాలని మా గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు ఇచ్చిన చెప్పినవన్నీ చేస్తా ఉండాలని ఆ విధంగానే మేము ముందుకు పోతామని మేము సలహించాం. మనం ఎన్నుకున్న వైసీపీ సర్పంచ్ తరఫున ఏ సమస్యలు ఉన్నాయో పరిష్కారం చేసుకుంటామని పంచాయతీని అభివృద్ధి చేస్తామని సర్పంచ్ మనకు అందరికీ మాట ఇచ్చినారు కాబట్టి ప్రతి పని అభివృద్ధి చేస్తాడని మాకు నమ్మకం ఉంది. అందువల్లన మేము వైసీపీ సర్పంచ్ని ఎన్నుకున్నాము. అత్యంత ఓట్ల మెజార్టీతో గెలిపించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. వ్యక్తిత్వం మేము పిలిపించుకున్నాము. మాకేమన్నా కావాల్సినవన్నీ పనులు చేపించుకుంటాము. మాకు ధన్యవాదాలు. త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందని మేము ప్రచారానికి మిమ్మల్ని గుర్తించినాము. ఇప్పుడు పైప్ లైన్లు సోమవారం నాటికి మొదలు పెడుతున్నాం. పైప్ లైన్లు వేసే త్రాగునీటికి రోడ్లు కూడా బుధవారం బేస్వారం నుండి సంబంధిత అధికారులతో మాట్లాడి నిధులు లేకపోయినా ముందుగా మేము ఖర్చు పెట్టి తర్వాత శాంక్షన్ పెట్టించుకునేదానికి ట్రై చేస్తున్నాము. మేము నిరంతరం ప్రజలకు సేవ చేయాలని ప్రజల మధ్యనే ఉండాలని ప్రజల కోసం ప్రజలు జగనన్న ఎలా ప్రజలు అంటాడో మేము కూడా అట్లే ప్రజల వర్ధకేపాలనని ప్రతి ఒక్కరికి డోర్ డెలివరీ బియ్యం కానీ త్రాగు నీటి వసతి కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మురికి కాలువలు కానీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి ముందుండి సీసీ రోడ్లు కానీ ముందుండి నడిపించి బాధ్యత నా పైన ఉంచినందుకు గ్రామ ప్రజలకు గృహ నిర్మాణాలు గ్రామ ప్రజలకు ఉచిత బోర్లు అనేక సంక్షేమ పథకాలన్నీ మేము ముందుండి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తామని ఈ